తెలంగాణలో గత 4 సంవత్సరాల నుంచి కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామంటూ ఎక్కడైతే సమస్యాస్పదమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా సీపీ అంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది జరుగుతున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో గత 4 సంవత్సరాల నుండి కార్డన్ సర్చ్లు నిర్వహిస్తున్నామంటూ ఎక్కడ సమస్యాస్పదమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కార్డన్ సర్చ్లు నిర్వహిస్తున్నామంటూ సీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు మహంకాళి పోలీస్ స్టేషన్లోని లిమిట్స్ లో సిటీసీ పార్క్ లైన్ లో వివిధ వ్యాపార రంగాలు తనిఖీలు చేశామన్నారు. ఇక్కడికి ఎక్కడ నుండో వినియోగదారులు వస్తున్నారని, వారికి సరైన ప్రొడక్ట్ అమ్ముతున్నారా లేక కాపీరైట్స్ అమ్ముతున్నారా అనే దానిపై తనిఖీలు చేశామన్నారు. 32 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయని ఇంకా పెట్టుకోవాలని సూచించారు. అసోసియేషన్ సభ్యులు కోరుకున్నారు. అన్ని వాణిజ్య సముదాయాలకు క్షుణ్ణంగా తనిఖీలు చేశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ, నగరమంతా ఫ్రీ క్రైమ్ సిటీగా ఉండడమే కార్డన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ నాట్యం డీసీపీ సుమతి అన్నారు. పేపర్స్ ప్రాపర్ గా లేని వెహికల్స్, ఇది అనువైన ప్రాంతం ఎవరు చూడరని చెప్పి పార్క్ చేసిన వెహికల్స్ ఉంటే అది కూడా ఇప్పుడు మాకు ఒక లిస్ట్ 22 వరకు ఇచ్చారు. అవన్నీ కూడా చెక్ చేసి కాన్ఫిస్కేటెడ్ అన్నది చూస్తాం. నెక్స్ట్ మాతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ మాతో పాటు హెచ్పీ కంపెనీ, తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇలా అన్ని కంప్యూటర్ పరికరాలు, హార్డ్వేర్ పరికరాలు అమ్మే ముఖ్య కంపెనీలకు సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ మాతో ఉన్నారు. ఎక్కడైనా ప్రతి ప్రోడక్ట్ ప్రతి షాప్లోనూ మేము సెర్చ్ పార్టీ ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక 12 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక టెక్నికల్ టీం కూడా ఉంది. సో